नमस्ते वेलकम टू अवर चैनल आंध्र प्रदेश लो पेट्टुबड़ले लक्ष्यंगा अमेरिका लो पर्यटिस्तुन्ना टीडीपी युवनेता राष्ट्र आईटी विद्याशाखा मंत्री नारा लोकेश पलु अंतर्जातीय संस्थल प्रतिनिधुलतो भेटी अवुतुन्नारु इप्पटिके पलु कंपनीलु एपीलो पेट्टुबड़लु पेट्टडानिकी अंगीकरिंचिन नेपथ्यंलो एक्कुव कंपनीलनु राष्ट्रानिकी तीसुकोच्चे प्रयत्नं चेस्तुन्नारु इप्पटिके राष्ट्रंलोनी विद्यारंगंलो पलु संस्करणलु तीसुकोच्चि గాడిన పెట్టిన లోకేష్ ఇప్పుడు పెట్టుబడుల కోసం అమెరికా పర్యటనలో ఉన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులపై వివిధ కంపెనీల ప్రతినిధులతో వరుస భేటీలతో నిమగ్నమయ్యారు లోకేష్. రాష్ట్రానికి వీలైనన్ని పరిశ్రమలు తీసుకురావాలన్న లక్ష్యంతో ఈ లోకేష్ టూర్ కొనసాగుతుంది. ఇక మంత్రి లోకేష్ అమెరికా పర్యటనలో భాగంగా పెరోట్ టెస్లా సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆయా సంస్థలను ఆహ్వానించారు. పెరోట్ గ్రూప్ అండ్ హెల్వుడ్ డెవలప్మెంట్ చైర్మన్ రాస్ పెరోట్ జూనియర్ తో లోకేష్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఏవియేషన్ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టాలని కోరారు. అలయన్స్ టెక్సాస్ తరహా ప్రాజెక్టులకు ఏపీ తీర ప్రాంతం అనుకూలమని ఆయనకు వివరించారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో రాష్ట్రంలో పోర్టులు హైవేలు పట్టణాభివృద్ధికి సహకరించాలని కోరగా దానికి రాస్ పెరోట్ సానుకూలంగా స్పందించారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగంలో అగ్రగామిగా ఉన్న టెస్లా సంస్థ సిఎఫ్ఓ వైభవ్ తనేజాతోనూ మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. ఆస్టిన్లోని టెస్లా కేంద్ర కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఎలక్ట్రిక్ వాహనాలు బ్యాటరీల తయారీ యూనిట్ల ఏర్పాటుకు అనంతపురం జిల్లా బాగా ఉపయోగకరంగా ఉంటుందని వివరించారు. 2029 నాటికి ఏపీలో 72 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన విద్యుత్ ఉత్పత్తిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని దీనికి టెస్లా సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఎలక్ట్రిక్ వాహనాలు క్లీన్ ఎనర్జీ సొల్యూషన్స్ బ్యాటరీ స్టోరేజ్ తో టెస్లా గ్లోబల్ లీడర్ గా ఉందని వైభవ్ తనేజా తెలిపారు. రాష్ట్రంలో సౌరశక్తి వ్యవస్థలు స్మార్ట్ సిటీలు గ్రామీణ విద్యుదీకరణకు సౌర ఫలకాలు అమర్చడంలో భాగస్వామ్యం కావాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఈవీ ఛార్జింగ్ నెట్వర్క్ అభివృద్ధి సూపర్ ఛార్జింగ్ టెక్నాలజీ అమల్లోనూ పాలు పంచుకోవాలని కోరారు. రాష్ట్రంలో టెక్నాలజీ పార్కులు ఏర్పాటు చేయాలని టెస్లా సిఎఫ్ఓకు మంత్రి లోకేష్ కోరారు. అభివృద్ధి వికేంద్రీకరణ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా ఆంధ్రప్రదేశ్ అడుగులు వేస్తోందని మంత్రి నారా లోకేష్ అన్నారు. శాన్ ఫ్రాన్సిస్కోలో ఈక్వినెక్స్ డేటా సెంటర్ను సందర్శించిన మంత్రి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. అమెరికాలోని వివిధ రంగాల పారిశ్రామికవేత్తలు ఏపీకి వచ్చి రాష్ట్ర సమగ్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. త్వరలో విశాఖలో టీసీఎస్ సంస్థ తమ కార్యకలాపాలను ప్రారంభించబోతుందన్నారు. భారత్లో డేటా రెవల్యూషన్ రాబోతుందని ఎలక్ట్రానిక్స్ రంగంలో $300 బిలియన్ పెట్టుబడులు వస్తాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నట్టు వెల్లడించారు. శాన్ ఫ్రాన్సిస్కోలోని ప్రఖ్యాత డేటా సేవల సంస్థ ఈక్వేషనిక్స్ డేటా సెంటర్ గ్లోబల్ ఎండి కౌశిక్ జోషి సీనియర్ స్ట్రాటజిక్ సేల్స్ ఇంజనీర్ రాబర్ట్ ఎలెన్లతో లోకేష్ భేటీ అయ్యారు. ఏపీలో డేటా సెంటర్ ఏర్పాటుకు గల అనుకూలతలను మంత్రి లోకేష్ వివరించారు. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన ఎలక్ట్రానిక్స్ పాలసీలో పవర్ సబ్సిడీ స్టాంప్ డ్యూటీ మినహాయింపు వంటి రాయితీలతో పాటు మెరుగైన ప్రోత్సాహకాలు కూడా ప్రకటించామని చెప్పారు. భారత కాన్సులేట్ జనరల్ శ్రీకర్ రెడ్డి ఆధ్వర్యంలో పారిశ్రామికవేత్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో లోకేష్ పాల్గొన్నారు. యువతకు రాబోయే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్న లక్ష్యానికి అనుగుణంగా సీఎం చంద్రబాబు 6 పాలసీలను ప్రకటించారన్నారు. కర్నూలు జిల్లాను డ్రోన్ వ్యాలీగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి సంకల్పించారని ఉమ్మడి చిత్తూరు కడప జిల్లాలను ఎలక్ట్రానిక్స్ హబ్గా తయారు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు వివరించారు. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా ప్రకాశం జిల్లాలో బయోఫ్యూయల్ ఎకోసిస్టమ్ అభివృద్ధి చేస్తున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు.